నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం. చాలామంది ఈ మధ్యకాలంలో క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంటాయని చెప్పేసి అడుగుతున్నారు. ఎందుకంటే నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, కింద వీడియో కింద కూడా కామెంట్ బాక్స్లో. కొంతమందికి ప్రీవియస్ డేట్స్ కనిపించడం వల్ల ఆ డేట్స్నే క్లాసెస్గా చూస్తున్నారు. సో ప్రజెంట్ డేట్ చెప్తే ఎప్పుడెప్పుడు క్లాసెస్? మనం ప్రతి దగ్గర ఇయర్ కూడా చెప్తున్నాం మళ్ళీ, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఏవో చూసేసి మళ్ళీ ఈ నెల అని చెప్పేసి మరి కాల్ చేస్తున్నారు. 2022 మే 8వ తారీఖు మనకు తిరుపతిలో ఉంటుందండి, అలాగే 15వ తారీఖు రాజమండ్రిలో ఉంటుంది, 22 మళ్ళీ హైదరాబాద్లో ఉంటుంది, 29 విజయవాడలో ఉంటుంది, 5 వైజాగ్లో ఉంటుంది, అలాగే 26 మనకు స్పెషల్ క్లాస్ అని చెప్పుకున్నాం మనం. దానికి ఆల్రెడీ చాలామంది ఎన్రోల్ చేసుకున్నారు. ఎంత వీలైతే తొందరగా మీరు ఎన్రోల్ చేసుకోవాలి, చాలా రష్గా ఉంది. ఇలాగ సమ్మర్ అన్ని హాలిడేస్ కాబట్టి చాలా రష్గా ఉంది. 26 స్పెషల్ క్లాస్కి ఎంత వీలైతే అంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి. డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ. ప్రీవియస్ వీడియోలో నమ్మకం అనేది ఏ విధంగా కలిగి ఉండాలి, సో అదుంటే త్రూ విజువలైజేషన్ టెక్నిక్ మన ఫ్యూచర్ని మనం ఏ విధంగా చూసుకోవచ్చు, ఏ విధంగా దాన్ని క్లియర్ చేయొచ్చు, విశ్వం ఏ విధంగా మనకు కనెక్ట్ అయ్యి అందిస్తుంది అనేది చెప్పడం జరిగింది. సో 385వ మనీ మంత్ర వీడియో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఇక్కడ మనం సంపద ఐశ్వర్యం డబ్బు అని అనుకున్నాం మన సబ్జెక్ట్లో. ఫస్ట్ మనకి ఇవే మన సబ్జెక్ట్లో ఇంతకంటే ఏం లేవు, ఎందుకంటే దీంట్లో అన్నీ వస్తాయి. మనం 4 ఉండాలి. ఒకటి మీరు, ఫస్ట్ మీరు ఉంటారు, తర్వాత డబ్బు, 2 సంపద, ఐశ్వర్యం, అంతే. వీటన్నిటికీ ముందు ఇంకేం ఉండాలంటే సృష్టి ఉండాలి. సృష్టి అంటే ఏంది? మనం ఎన్నోసార్లు అనుకున్నాం సృష్టి అని ఎప్పుడైతే మనం చెప్తామో, సృష్టి అనేది నిరంతరంగా ఉంటుంది, ఎప్పుడు కూడా అది స్టాప్ అనేది కాదు. ఇప్పుడు ఈ సృష్టి మొదలైంది, ఇంకా పాలపుంతలు పుడుతూనే ఉన్నాయి, ఇంకా గ్రహాలు పుడుతూనే ఉన్నాయి, నక్షత్రాలు పుడుతూనే ఉన్నాయి, అవి ఎన్ని నశించినా అంత రెట్టింపు పుడుతూనే ఉన్నాయి, నెబ్యులాస్ ఇంకా బయటకు వస్తూనే ఉన్నాయి. కాబట్టి సృష్టి అనేది ఎప్పుడు ఆగదు. ఓకే, సృష్టి అనేది ఎప్పుడు ఆగదు. మీ జీవితాన్ని కూడా సృష్టి అని అనుకున్నప్పుడు మాత్రమే మీ జీవితంలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఓకేనా? మీరు ఎప్పుడైనా సరే దాన్ని సృష్టి అనుకోండి. మీ యొక్క జీవితం సృష్టించబడ్డది అంటే ఇక నుంచి ఎప్పుడు కూడా అభివృద్ధి వైపు మాత్రమే ప్రయాణం చేస్తుంది. ఆ సృష్టి అనేది ఎప్పుడు కూడా అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తుంది. అక్కడ ఏం చెప్తారంటే అనంతం ఇంకా అనంతాన్ని సృష్టిస్తుంది. ఓకేనా? అనంతం ఇంకా అనంతాన్ని సృష్టిస్తుంది. ఓకే, అంటే ఎక్కడ కూడా వెనక్కి తగ్గడం కానీ లేదంటే ఆగిపోవడం అనేది జరగదు. ఒకసారి స్టార్ట్ అయిన సృష్టి ఎప్పుడు కూడా ఇంకా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది, ఎక్కడ కూడా ఆగిపోదు. అది ఆగిపోకుండా ఉండడానికి మీరు ఏం చేయాలంటే మీ ఆలోచనలు పెంచాలి. ఓకే, ఎప్పుడు కూడా తగ్గడానికి లేదు. మీ ఆలోచనలో ఎక్కడ కూడా అమ్మో డబ్బు ఎలా వస్తుంది, అలో సంపద ఎలా వస్తుంది, లేకపోతే నాకు ఇంత డబ్బు కావాలి, ఇది ఎలా ఎక్కడి నుంచి వస్తుంది, ఇలాంటివి ఎక్కడ కూడా మీకు డౌట్స్ వద్దు. ఒకసారి సృష్టి అనుకున్నారా, అయిపోయింది. ఈరోజు 10,000 అనుకున్నారా, రేపు 100,000, 100,000 అనుకున్నారా, 1,00,000, 1,00,000 అనుకున్నారా, 10,00,000. అలా వెళ్తూనే ఉంటుంది. అది దానికి ఆగదు, అది ఎప్పుడు కూడా ఆగదు. ఎందుకంటే అది సృష్టి ధర్మం. ఇన్ఫినిటీ ఎక్స్పాండ్ టు ఇన్ఫినిటీ, అనంతం అనంతం వైపు కొనసాగుతుంది. మీరు ఎందుకైనా ఆలోచిస్తున్నారు, మీరు ఎందుకైనా ఆలోచిస్తున్నారు? ఇప్పుడు మీరు ఇంతకుముందు కోరుకున్నారు, నేను ఒక 500,000 కావాలని కోరుకున్నారు, 500,000 వచ్చేసింది కదా. ఎంతోమంది మీరు ఇప్పుడు ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు మనకి వీడియోలో, ఆ క్లాస్లో ఎంతోమంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు. 500,000 అనుకున్న 500,000 వచ్చింది. ఇప్పుడు 50,000 అనుకున్నారు, దానికి ఎందుకు డౌట్ వస్తే మీరు ఆగిపోతున్నారు? అని నేను ఫస్ట్ అనుకునే అన్ని టక్ అయిపోయినాయండి, కానీ ఇప్పుడు మాత్రం అవి కావట్లేదు. అప్పుడైనప్పుడు ఇప్పుడు ఎందుకు కావట్లేదు? ఎందుకంటే సృష్టి ధర్మం ఏంది, ఎంత అయితే ఇచ్చిందో అంతకు రెట్టింపు ఇవ్వాలి కదా మీకు. ఇక్కడ మీరేం చేస్తున్నారంటే దానికి బ్రేక్ వేస్తున్నారు, అంటే సృష్టి ధర్మానికి వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నారు మీరు. అర్థమైందా? అంటే ఇక్కడ ఏమవుతుంది, మీ ఆలోచనలు అనేటివి తగ్గిస్తున్నారు. అంటే మీ యొక్క వైబ్రేషన్ అనేది ఆ 50,000 సరిపడే అంత వైబ్రేషన్ని, మీ యొక్క ఆలోచన తరంగాన్ని, ఫ్రీక్వెన్సీని మీరు వదలలేదు, పడుతున్నారు. అక్కడ పట్టడం వల్ల ఏమవుతుంది, ఆ 50,000 రావట్లేదు. ఇప్పుడు ఏమైంది, 1,00,000 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, 1,00,000 సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా? మళ్ళీ ఒక సందర్భం వచ్చి ఓ 10,00,000 రావడానికి నాన్న ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మాకు చాలామంది కస్టమర్స్ వస్తుంటారు కదా, ఏమండి మీరు చెప్పు, క్లాస్కి వచ్చాను, నాకు ఇలా మా ఇల్లు అమ్ముడిపోయింది, లేకపోతే ఒక ప్లేస్ అమ్ముడిపోయింది, నా మొత్తం అన్నీ క్లియర్ అయిపోయినాయండి, మళ్ళీ ఇప్పుడు బిజినెస్ మళ్ళీ స్టక్ అయిందండి.
ఇప్పుడు అంత పెద్ద పీకల దాకా ఉన్న సమస్యల నుంచి నువ్వు బయటపడ్డావు. ఇప్పుడు నీ బిజినెస్ స్ట్రక్చర్ ఏందని ఎలా చెప్తున్నావు నువ్వు? అంటే నీ ఆలోచనల శక్తి అనేది తగ్గింది. ఓకే, సృష్టి చేయడం అనే దాంట్లో నువ్వు వెనక్కి తగ్గావు, దాన్ని ముందుకు తీసుకెళ్ళట్లేదు. ఇక్కడ నీ ఆలోచనలు ఏవైతే తగ్గినాయో అప్పుడు నీ బిజినెస్ తగ్గుతుంది, మళ్ళీ నువ్వు కోరుకునేవి కూడా ఏవి కాదు. కాబట్టి ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే నిరంతరం యాక్టివ్గా అంతకు రెట్టింపును కోరుకుంటూ మీ ఆలోచనలు ఎక్కువ 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 మొత్తంలో చేసుకుంటూ పోయినప్పుడు మాత్రమే ఆ సృష్టి అనే పదానికి నిర్వచనం అనేది చక్కగా ఉంటుంది. మీరు ఎన్ని కోరుకుంటాన్ని ఎంత కోరుకుంటేంత మీకోసం సృష్టించబడుతుంది. అవును. కాబట్టి ఇక్కడ సంపద విషయంలో కావచ్చు, డబ్బు విషయంలో కావచ్చు, ఐశ్వర్యం విషయంలో కావచ్చు, అంత బాగుందండి, ఇప్పుడు అన్నీ బాగున్నాయండి, నాకు అన్నీ వచ్చినాయండి, బాగున్నానండి, కానీ ఆరోగ్యం దెబ్బతిందండి. ఐశ్వర్యానికి వచ్చే వచ్చేసరికి మనకు ఆరోగ్యం కదా అది. ఐశ్వర్యంకి వచ్చేసరికి ఆరోగ్యం ఒకటి, పరపతి ఒకటి, మనకు ఐశ్వర్యం కింద వస్తుంది. సంపదనేమో ఆస్తుల కింద వస్తుంది, ఐశ్వర్యంకి వచ్చేసరికి ఆరోగ్యం కింద వస్తుంది, పరపతి కింద వస్తుంది. ఇంతకుముందు అందరూ నా మాట వినేదండి, ఇప్పుడు వినటం లేదండి. ఎందుకు? నీ సృష్టి ఆలోచనల్లో నీ యొక్క ఫ్రీక్వెన్సీ తగ్గింది. ఎందుకు తగ్గింది? ఏ ఫస్ట్ ఉన్నటువంటి ఆకలి నీకు ఇప్పుడు లేదు. స్టార్టింగ్లో నీకు బాగా అన్ని ఫోర్స్ ఉండేది. ఓకేనా? ఆలోచన కూడా అంత అంత ఫాస్ట్గా ఫాస్ట్గా ఉండేది, అంత తొందర కావాలని ఉంది, అంత బాగా ప్రయత్నాలు చేశారు, టగటగా అయిపోయినాయండి. అయిపోయిన తర్వాత ఏమైపోయింది? ఇప్పుడు మీకు టెన్షన్ లేదు, ఎక్కడి నుంచి కూడా ఎక్కడ టెన్షన్ లేదు, ఒక ప్రశాంతత ఏర్పడింది. ఆ ప్రశాంతత ఏర్పడంలో తీవ్రత అనేది లేకుండా పోయింది. ఇంతకుముందు మనం తీవ్రత గురించి చెప్పుకున్నాం, ఆ తీవ్రత అనేది లేకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు రావట్లేదు ఏది కూడా. తప్పు మీరే చేస్తున్నారు, పొరపాటు మీరే చేస్తున్నారు. సృష్టించుకోవడం అనే దాంట్లో మీరు తీవ్రత లేకుండా మీకున్న ఫ్రీక్వెన్సీని తగ్గించుకోవడం వల్ల మీ దగ్గరికి ఏవి రావట్లేదు. అప్పుడు ఎలా వచ్చినాయి, ఇప్పుడు ఎందుకు రావట్లేదు? కాబట్టి మళ్ళీ ప్రయత్నం. ఇప్పుడు మళ్ళీ ఎలా అనుకుంటారంటే, స్టార్టింగ్లో మీ పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందనుకోండి. అనుకొని మీకు కావాల్సిన వాటి గురించి గట్టిగా ప్రయత్నం చేయండి. ఎంత వీలైతే మీ ఫ్రీక్వెన్సీ స్థాయిని పెంచండి, అంటే మీ ఆలోచన తరంగాల శక్తిని పెంచండి. ఎంత పెంచితే అంత తొందరగా మీరు కోరుకునే మీ దగ్గరకు వస్తాయి. మీరు ఎంత స్లో ఉంటే అంత తొందరగా మీకు ఆలస్యం జరుగుతుంది, అంత ఆలస్యంగా జరుగుతుంది. ఇక్కడ చేయాల్సింది రెండే రెండు, మీ యొక్క ఆలోచన తరంగాల ఫ్రీక్వెన్సీని పెంచడమా తగ్గించడమా. తగ్గిస్తే మీరు తొందరగా పొందలేరు, పెంచితే తొందరగా పొందగలరు. అది మీరే డిసైడ్ చేసుకోండి. అర్థమైందా? ఎందుకంటే మీకు ఈ తేడా తెలియట్లేదు. అప్పుడు ఎందుకు అయింది, ఇప్పుడు ఎందుకు కావట్లేదు? నా క్లాస్కి వచ్చారు, ఎన్నో క్లాసులకు వెళ్ళారు, ఎన్నో ప్రయత్నాలు చేశారు, స్టార్టింగ్లో బాగుంది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు డౌన్ అయిపోయారు? కారణం మీరే. కాబట్టి అది మీది మీకే అర్థమవుతుంది, నేను ఎక్కడ పొరపాటు చేస్తున్నాను అనేది. కాబట్టి దాన్ని మరీ మీరు పరీక్షించుకోండి, పరిశీలించండి. ఎక్కడ తగ్గింది, తీవ్రత ఎక్కడ తగ్గింది, ఆ యొక్క స్పందన ఎక్కడ జరిగింది, ఆ ఫ్రీక్వెన్సీని మళ్ళీ పెంచుకునే ప్రయత్నం చేయండి ఎంత వీలైతే. అలా పెంచుకోవడం వల్ల సృష్టి అనేది ఇంకా ముందుకు పోతుంది. సృష్టి అనే పదమే అభివృద్ధి చే వైపు ప్రయాణం చేయడం, అదే చెప్తున్నాను నేను. అనంతం అనంతంగా ఇంకా విస్తరిస్తూనే ఉంటుంది. దాన్ని ఆ యొక్క పదాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంత వీలైతే అంత ఇంకా సృష్టించుకొని ఎక్కువ మొత్తంలో ఆలోచిస్తూ పెద్ద మొత్తంలో పొందడానికి ప్రయత్నం చేయండి. అంతకు రెట్టింపు విషయం మీకు ఇస్తూనే ఉంటుంది. మీరు చెప్పినట్లు నిజంగా ఇనీషియల్ టైంలో ఎవరికన్నా ఆ బర్నింగ్ డిజైర్ కానివ్వండి, ఆకలితో ఉన్నప్పుడు ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎస్, ఆలోచన కూడా అంత ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆలోచన ఫ్రీక్వెన్సీ ఎక్కువ చాలా చాలా ఈజీగా ఇక్కడ నుంచి కొండని దిగొట్టమని కొడతారు. ఆ రేంజ్ ఆలోచనలు ఉంటాయి, అది క్లియర్ అయిపోయిన తర్వాత తగ్గదు. నేను అనేది ఆ ఫైర్ అనేది అలాగే ఉండాలి. అవును, ఎప్పటికీ అలాగే ఉండాలి. ఎందుకంటే డబ్బు సంపద ఎవరికి ఇష్టం ఉండదు అండి, ఎంత వస్తే అంత దాన్ని ఎంజాయ్ చేయడానికి చూస్తాడు. ఫైర్ ఎందుకు తగ్గాలి? తగ్గింది మీకు రావట్లేదు అంతే. అవును, అది అక్కడ సబ్జెక్ట్ తప్పు కాదు, ఏం తప్పు కాదు, మీ తప్పే. అది మీ యొక్క తీవ్రత తగ్గింది, రావట్లేదు అంతే. ఎంత వీలైతే అంత పెంచుకోండి. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.